నమస్కారం అండి. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినాడు ఆయన, హత్య గావించబడినాడు ఆయన, ఘోరాతి ఘోరంగా నరికివేయబడినాడు ఆయన. 7 గొడ్డల పోట్లు తల మీద ఎప్పడినాయనికి ఆయన ఇంటిలోనే పులివెందల్లో కిరాతకంగా చంపేసినారు. ఎవరు ఈ వైఎస్ వివేకానందరెడ్డి? సాక్షాత్తు ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్, అంటే తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడైన. సో సొంత బాబాయ్ని హత్య చేస్తే ఇంతవరకు ముద్దాయిలు ఎవరో పట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మీ ఇంటిలో జరిగిన హత్య మీరు డిటెక్ట్ చేయలేకపోతున్నారా? మీ బాబాయిని ఎవరు చంపారో మీరు కనుక్కోలేకపోతున్నారా? నేనంటున్నా ఎవరు చంపారో మీకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు తెలియదని ప్రమాణం చేసినా ఒప్పుకోను నేను. యు నో ది అక్యూజ్డ్ హు హ్యావ్ కిల్డ్ యువర్ వైఎస్ వివేకానందరెడ్డి, యువర్ బాబాయ్. ప్లీజ్ ఎవరు చంపారో ఆ ముద్దాయిలు ఎవరో మీకు తెలుసు, మీరెందుకు దాస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. పాత్రికేయ సోదరులారు, ఈ మాట ఇంపార్టెంట్. ఎందుకు ముద్దాయిల్ని దాస్తున్నారు మీరని చెప్పి నేను అడుగుతున్నా, సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. నేను మీకు తెలీదా ఎవరు మీ బాబాయ్ని చంపింది? నిన్న ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఎస్పీ అభిషేక్ మహంతి, ఆయనకు తెలీదా? ఎస్పీ కడప ఎస్పీ 2 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ అయినాడు, ఆయనకు తెలీదా ముద్దాయిలు ఎవరు? తెలుసు ఆయనకి. సిబిసిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమిత్ గార్గ్, ఆయన ట్రాన్స్ఫర్ అయినాడు, ఆయనకు తెలీదా ముద్దాయిలు ఎవరు? ఆయనకి తెలుసు. ఎందుకు ఇంతమందికి తెలిసిన ముద్దాయిల్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని చెప్పి నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని అడుగుతున్నా నేను. వైఎస్పీ కడప వాజ్ ట్రాన్స్ఫర్డ్, ఆయన వచ్చి 3 నెలలు అవ్వలేదు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని? కారణం ఆ ముద్దాయిలు ఎవరో తెలుసు ఆయనకి, తెలుసు కానీ బయట పెట్టడానికి వీలేదు. దయచేసి నా మాట అర్థం చేసుకోవాలా, ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ముద్దాయిలు ఎవరో తెలుసు ఆయనకి కానీ బయట పెట్టడానికి వీలేదు, అందుకే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. నిజం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు, సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. అడిషనల్ డైరెక్టర్ జనరల్ సిఐడి అమిత్ గార్గ్ గారికి తెలుసు ఆ ముద్దాయిలు ఎవరో, కానీ బయట పెట్టడానికి లేదు, చెప్పటానికి వీల్లేదు, అందుకే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. నిజం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా, సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఈ బాబాయ్ సొంత బాబాయ్ని హత్య చేస్తే ఎలా ఉండాలి? నేను అనుకున్నా నేను మొట్టమొదట మా బాబాయ్ని చంపింది ఎవరో పట్టుకోండి అంటారనుకున్నాను నేను. మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజున పోలీసులందరినీ పిలిచి చెబుతారనుకున్నాను నేను. సొంత బాబాయ్ సార్, మీ రక్తం పంచుకు పుట్టినవాడు, మీ నాన్న తర్వాత నాన్నంతటి వాడు, ఆయన చనిపోతే మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున పోలీసులందరినీ పిలిచి మీకు 3 డేస్ టైం ఇస్తున్నా, మా బాబాయ్ని చంపిన ఎవరో పట్టుకురండి అని చెప్పి అంటారనుకున్నాను నేను. అనలేదే మీరు, ఎందుకంటే మీకు తెలుసు ఎవరు చంపారో, ఆ చంపిన వాళ్ళు ఎవరో బయటపడటానికి వీలేదు, అంతే కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటుంటారు జనరల్గా, ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ముద్దాయిలు ఎవరో మీకు తెలుసు, వాళ్ళెవరో బయట ప్రపంచానికి తెలియటానికి వీలేదు, అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే కదా మీరు ముద్దాయిల్ని అరెస్ట్ చూపించడం లేదు, అందుకే కదా ఈ కేసు అలాగే ఉంది. మీరు ఆ రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ హత్య జరిగిన 2వ రోజో 3వ రోజో మీరు ఇది సిబిఐకి ఇవ్వమని అడిగారుగా,
హైకోర్టుకి వెళ్ళారుగా సిబిఐకి ఇవ్వాలని, సెంట్రల్ హోమ్ మినిస్టర్ని కలిశారుగా ఆమె ఈ చనిపోయిన అతను డాక్టర్ సునీత మీ చెల్లెలు వరుస అవుతుంది వెళ్ళారుగా అడిగారుగా, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అడిగారుగా. మరి ఏమైంది సార్? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయినంత నెక్స్ట్ డే సిబిఐకి ఇవ్వాలిగా ఈ కేసు, ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పటికే మీకు ముద్దాయిలు ఎవరో తెలుసు. ఈ ముద్దాయిలు ఎవరో బయట ప్రపంచానికి తెలియకూడదు. ఈ ముద్దాయిలు అరెస్ట్ అవ్వటానికి వీలేదు. అందుకేనా ఒక అనామకుడి హత్యలాగా మారిపోయింది అది? మీ సొంత బాబాయ్ హత్య, సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత బాబాయ్ హత్య ఒక అనామకుడి హత్యలాగా మారిపోయింది. దిక్కు మక్కు లేని కేసులాగా మారిపోయింది. ఏమిటి ఈ చోద్యం గౌరవ ముఖ్యమంత్రి గారు? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎందుకు మీరు సిబిఐకి ఇవ్వట్లేదు? ఈ కేక తోక తోక తీస్తారుగా. మీకు తెలుసు కదా సిబిఐ గురించి, మా అందరికంటే మీకు బాగా తెలుసు. 11 కేసులు పెట్టింది వాళ్లే కదా మీ మీద. మరి సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఒక చిన్న లెటర్ రాస్తే సిబిఐ వచ్చి పట్టుకుంటారే ముద్దాయిల్ని? సిబిఐకి ఇవ్వకుండా ఎందుకు దోబూచులాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజునే మీరు సిబిఐకి ఇవ్వండి. నిజంగా మీ బాబాయిని చంపిన వాళ్ళు, మీ బాబాయిని అతి కిరాతకంగా మర్డర్ చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు, ముద్దాయిలు దొరకాలన్న చిత్తశుద్ధి మీకుంటే ఈ రోజునే ఈ కేసును సిబిఐకి ఇవ్వమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎందుకు ఇవ్వట్లేదు మీరు సిబిఐకి అని చెప్పి నేను అడుగుతున్నా. ముద్దాయిని పట్టుకోవాలన్న అభిలాష మీకెందుకు లేదని చెప్పి నేను అడుగుతున్నా. ముద్దాయిల్ని చట్టానికి పట్టించేవాళ్ళన్న ఆలోచన మీకెందుకు రావటం లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎస్పీ మొన్న ట్రాన్స్ఫర్ అయిన ఎస్పీకి తెలియదా ముద్దాయిలు ఎవరు? అందుకే కాదు అతన్ని ట్రాన్స్ఫర్ చేసింది. డీజీకి అడిషనల్ డీజీ సిఐడికి తెలుసు కదా, అందుకే కదా ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఎవరన్నా ముద్దాయిలు పట్టుకోకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, అసమర్థులుగా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. సమర్థవంతంగా కేసు డీల్ చేస్తున్న వాళ్ళని, ముద్దాయిల్ని పట్టుకోవటానికి రెడీగా ఉన్నవాళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో మీరే సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఈ కేసు తేలాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసే తేలకపోతే సామాన్యుడి కేసులు, సామాన్యుడికి గతేంటి, వాళ్ళ కేసుల గురించి ఎవరు ఆలోచిస్తారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్న నేపథ్యంలో ఈ కేసు ముద్దాయిలని పట్టుకోవాల్సి, అరెస్టు చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకనే మీరు వెంటనే ఏమి భేషజాలకు పోకుండా ఈ కేసును సిఐడికి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సిఐడికి ఇవ్వండి, ముద్దాయిలు ఎవరో తేల్చనండి, లేకపోతే మీ స్టేట్ పోలీస్ తోటి అరెస్ట్ చేయించండి. మీకు తెలుసు డాక్టర్ సునీత వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు, ఆమెకు తెలుసు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆమె మాట్లాడలేదే. అంటే ఆమెకు తెలుసు ముద్దాయిలు ఎవరో, తన తండ్రిని ఎవరు చంపారో డాక్టర్ సునీత గారికి తెలుసు అని నేను అంటున్నా. చెప్పమనండి, ఆమెని బయటికి రమ్మనండి. అప్పుడు రోజు ప్రెస్కి వచ్చి మాట్లాడేది కదా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు ప్రెస్లో మాట్లాడేది ఆవిడ. మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎందుకు కోరట్లేదమ్మా సిబిఐకి ఇవ్వమని? ముద్దాయిని అరెస్ట్ చేయండి అన్నా, నాన్నను చంపిన వాళ్ళు ఎవరో పట్టుకోండి అన్నా అని నువ్వు ఎందుకు అడగవు? ఎందుకు బయటకు రావటం లేదు? ఎందుకు ఈ కేసు గురించి మాట్లాడటం లేదు? అప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళావు కదా, ఎందుకు మాట్లాడటం లేదు? ఆవిడకి తెలుసు ముద్దాయిలు ఎవరో, తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరో తెలుసు. వాళ్ళెవరో తెలుసు కనుక ఇక అయిపోయింది, అది అయిపోయిందిలే అనుకుంటుందేమో, నాకైతే తెలియదు. కానీ ముద్దాయిలు ఎవరో బాహ్య ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హెడ్ ఆఫ్ ది స్టేట్ మీ భుజ స్కంధాల మీద ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే ఈ కేసు సిఐడికి ఇవ్వండి, ముద్దాయిల్ని బయట పెట్టండి. ఈ కేసులు ఇంకా తాత్సారం చేయటం మంచిది కాదు. ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది మీకు మీ ప్రభుత్వానికి.
చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది మీకు మీ ప్రభుత్వానికి. ఎప్పటికైనా ఈ కేసులో ముద్దాయిల్ని వెలికి తీయండి, అరెస్ట్ చేయండి, చట్టానికి అప్పగించండి అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అప్పుడే చనిపోయిన వివేకానందరెడ్డి గారి ఆత్మ శాంతిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్. ఎస్ సిబిఐకి మన సిఐడి ఆల్రెడీ చేసింది కదా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. లేదు, సిఐడి వాళ్ళు ఆల్రెడీ చేశారు, సిబిఐ సిబిఐకి మనం ఒక లెటర్ రాస్తే సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ.